ఇక మన ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం. సహోదరులు అడిగిన ప్రశ్న తెర మీద చూద్దాం. వందనాలన్నయ్య, నా పేరు యేసు, వయసు 24, మా ఊరు చీరాల. ప్రశ్న, చనిపోయిన వారిని పరలోకం చేర్చుకోమని దేవునికి ప్రార్థన చేయవచ్చా? మరి చనిపోయిన వారు పరలోకం చేర్చుకోవచ్చని ప్రార్థన చేయవచ్చా అని అడుగుతున్నారు. ప్రార్థన చేయకూడదు నాన్న, బట్టి వారు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది గతంలో చెప్పినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది. ఎనీహౌ, వారి వారి క్రియలను బట్టి దేవుడు ఎవరికైనా తీర్పు తీరుస్తాడు, ప్రతిఫలాన్ని ఇస్తాడు. మరి ప్రకటన గ్రంథం 20:12 మనం చూడగలిగితే అక్కడ ఏమంటున్నారో చూడండి. ప్రకటన గ్రంథం 20:12, మరియు గొప్పవారేమి కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచాను. గ్రంథములు విప్పబడ్డాయి, జీవ గ్రంథమని వేరొక గ్రంథం విప్పబడింది. గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. కనుక నాన్న, తీర్పు అనేది వారి వారి క్రియాఫలితం, క్రియల మూలంగానే దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. కనుక ఎవరో రికమెండ్ చేయటం వలన, ఏ క్రియ లేకుండా ప్రార్థన వలన పరలోకం ప్రాప్తి జరుగుతుంది అనే అబద్ధపు మాటలు నమ్మకండి. ఎందుకంటే మనం అంతా కూడా మన మన క్రియలను బట్టే క్రీస్తుని వారి న్యాయపీఠం ఎదుటి నిలబడాలని. కొరింథీయులకు రాసిన 2:5-10 అనేకసార్లు మనం చదువుకున్నాం. పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2:5-10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ఈ శరీరంతో జరిగించిన వాటి ప్రకారము ప్రతి వాడును దాని ఫలితాన్ని పొందినట్లు మనమంతా కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. కనుక శరీరంతో జరిగించిన వాటిని బట్టి ఫలితం దక్కుతుంది, కానీ ప్రార్థనా పరుల ప్రార్థన వలన లేదంటే సిఫారసు చేయించి అడుగుతున్నారు. ఏమన్నా, చనిపోయిన వాళ్ళకి పరదేశులో ఉంటారు కదా, వాళ్ళు భూమి మీద ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసా లేదా? నాన్న, భూమి మీద ఏం జరుగుతుందో అనే సమాచారం దేవుడు వాళ్ళకి తెలియజేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఉదాహరణ మీకు చెప్తాను. యేసుక్రీస్తు వారు భూమి మీద సిలువును ఎక్కడానికి సిద్ధపడుతున్న రోజుల్లో మరి మోషే ఏలియాలు పూర్వం ప్రవక్తులుగా చనిపోయిన వాళ్ళు, వాళ్ళంతా నెమ్మది పొందుతున్నారు, పరదేశులు ఉన్నారు. అలాంటప్పుడు యేసుక్రీస్తు వారి నిర్గమమును గురించి మాట్లాడడానికి కొండ మీదకి రావటం, అక్కడ యేసుక్రీస్తు వారితో సంభాషించటం ఇవన్నీ జరిగాయి. మీకు తెలుసు, మత్తయి సువార్తలో 17 మనం చూడగలిగితే, ప్రారంభం నుంచి మత్తయి సువార్త 17 ప్రారంభం నుంచి చూడండి. 6 తర్వాత పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు కొండ మీదకి వెళ్ళారు ఏకాంతంగా. అప్పుడు ఎవరు వచ్చారు? మోషేయు ఏలియాయు. ఎందుకు వచ్చారట? కింద చెప్తాడు చూడండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? అక్కడ యెరూషలేమును యేసుప్రభు వారు ఎప్పుడు విడిచిపెట్టబోతున్నారు, అంటే ఏ రోజు మీరు మా దగ్గరకు రాబోతున్నారు అన్న సమాచారం కోసం వాళ్ళు అక్కడికి వచ్చినట్లుగా, యెరూషలేములో జరగబోవు దానిని గురించి నిర్గమం, అంటే మీరు ఎప్పుడు విడిచిపెట్టబోతున్నారు యెరూషలేములో, ఎందుకంటే అక్కడే కదా ఆయన చనిపోబోతున్నారండి. కనుక ఆయన రాబోతున్నాడన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకున్నారు, వచ్చారు, మాట్లాడారు. మరి అక్కడికి పరదేశికి వెళ్ళిన తర్వాత మరి పరదేశులు ఉన్నవాళ్ళకి సమాచారం వాళ్ళు అందించరా? అందిస్తారు తప్పనిసరిగా. మరి పరదేశ వాళ్ళకి సమాచారం అందినప్పుడు దానికి ఎదురుగా ఉన్న పాతాళ లోకంలో బాధపడుతున్న ప్రేతలు వాళ్ళు ఒకవేళ అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాము గారిని ధనవంతుడు అడుగుతున్న సందర్భం మనకు తెలుసు, ధనవంతుడికి జవాబు అబ్రహాం గారు ఇవ్వటం అనేది మనకు తెలుసు. ఇవన్నీ మనం ఎరిగిన సందర్భాలు. కాబట్టి దేవుడు సమాచారం తెలియజేయాలనుకుంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తెలియజేస్తాడు ఏది అవసరమో అనేది. ఎందుకంటే అక్కడ కూడా విషయాలను గూర్చి చర్చ అనేది అక్కడ జరుగుతుంది. మరి ఉత్తర ప్రత్యుత్తరాలు అనేవి ప్రేతల మధ్య జరుగుతున్నాయి. అది ధనవంతుడు లాజర్ సందర్భంలో కావచ్చు, మరి యేసుక్రీస్తు వారి నిర్గమమును గురించి కావచ్చు, అలాగే సమూయేలు సౌలు చనిపోయే ముందు ఆయన దగ్గరికి రావటం, కర్ణపిశాచి మంత్రం కలిగిన దాని దగ్గరికి రావటం, నువ్వు రేపు మాతో పాటు ఉంటావని చెప్పటం, అంటే ఆయన ముందుకు ఎలా తెలుసుకున్నాడు,
సౌలు చనిపోబోతున్నాడు యుద్ధంలో, ఆయన ఆయనతో పాటు ఆయన పిల్లలు కూడా చనిపోయి మృతుల లోకానికి రాబోతున్నారన్న విషయాన్ని సమూయేలు గారు అక్కడ చెప్తున్న సందర్భం. మరి ఎలా తెలిసిపోయింది సమూయేలు గారికి? దేవుడు చెప్పకుండానే ముందుగానే ఆయన చనిపోబోతున్నారు, ఎవరు? సౌలు రాజు, ఆయన పిల్లలు కూడా యుద్ధంలో చనిపోబోతున్నారన్న విషయం వాళ్ళకి తెలియదు కదండి. కనుక సమాచారం అనేది దేవుడు వాళ్ళకి తెలియజేస్తేనే అందుతుంది. కనుక దేవుడు తెలియజేయాలనుకున్నప్పుడు వాళ్ళకి తెలియజేస్తాడు. బైబిల్లో మనకున్న ఆధారాలను బట్టి అక్కడ భూమి మీద ఏం జరుగుతుందో అనేది తెలియాలి అంటే ఫ్రెష్గా భూమి మీద చనిపోయి వెళ్ళిన వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఎందుకంటే రోజుకి ఎంతమంది చచ్చిపోతున్నారు? కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారండి, కొన్ని లక్షల మంది చచ్చిపోతున్న రోజుకి. మరి భూమి మీద ప్రతి ప్రాంతము నుంచి చనిపోయిన వాళ్ళు అటు మృతుల లోకానికి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, ఒకడు పరదేశ లోకానికి వెళ్ళిన. అక్కడ భూమి మీద పరిస్థితులు ఏంటో ఇప్పుడు మనకు భూమి మీద మన తాలూకా పరిస్థితి మనకు తెలుసు కదండి. అంటే దేశాల పరిస్థితి లేదా మానవాళి పరిస్థితి, ఇక్కడున్న పరిస్థితులు లేదంటే ఇబ్బందులు అవసరతలు ఏమండి. ఈ కరోనా పాండమిక్ సీజన్లో ఏమండి ప్రపంచం అంతా కరోనాతో మునిగిపోయింది. అలాగే ఇప్పుడు కొత్త వేరియంట్ అనేది మరలా ప్రజల మీదకి విరుచుకుపడుతుంది, దానివల్ల ప్రాణాపాయం ఉంది. ఇవన్నీ ఇప్పుడు మనకు తెలిసిన అప్డేట్ అంటారు దీన్ని. కనుక ఈరోజు ఎవరైనా ఒకళ్ళు చనిపోతే అక్కడికి వెళితే ఏంటండి మరి భూమి మీద సమాచారం అంటే తప్పనిసరిగా వాళ్ళు చెప్తారు. కనుక వచ్చిన వారు, భూమి నుంచి వచ్చిన వారి ద్వారా సమాచారాన్ని వాళ్ళు సేకరించవచ్చు, లేదా దేవుడే డైరెక్ట్గా వాళ్ళకి సమాచారాన్ని తెలియజేయవచ్చు. మరి సమూయేలు చెప్పాడంటే దేవుడు చెప్పకుండా వాళ్ళకి తెలియదు కదండి భవిష్యత్తు. కనుక సమాచారం అనేది దేవుడు వాళ్ళకి తప్పనిసరిగా తెలియజేస్తాడు. వాళ్ళకి అన్ని సమాచారాలు అప్డేట్ అవుతున్నాయన్న విషయాన్ని మాత్రం మీరు తెలుసుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న హ్యాండ్ రైటింగ్తో రాసిపెట్టారు, ఏంటది నాకు సరి కనబట్టలేదు. అన్నయ్య వందనాలు, నా పేరు బాబు, ఏమంటే ముద్రగుంట కడప జిల్లా, కొంచెం డార్క్ చేయవలసింది. ఏమన్నారు అన్నయ్య? ఏంటి నాన్న, నాకున్న కొంచెం డార్క్ చేసి మీరు పెట్టాలి కదా. ఏమిటంటే ఒక స్త్రీ లేదా, తర్వాత ఏంటో అర్థం అవ్వట్లేదు, ఒక స్త్రీ లేదా, క్లోజప్ చేయండి దాన్ని. ఎర్రగుంటల నుంచి అడుగుతున్నారు, కడప జిల్లా. ఓకే, క్లోజప్ మీరు చేయడానికి కదా. ఒక స్త్రీ లేదా, ఓకే, ఈ ప్రశ్న మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే పంపించారో వాళ్ళు కరెక్ట్ చేసి టైప్ చేసి పంపించమనండారా, లేదంటే డార్క్గానైనా మీరు చేసి పంపించారు. నెక్స్ట్ క్వశ్చన్, టైం వేస్ట్ అవుతుంది. తర్వాత ప్రశ్న, వందనాలన్నయ్య, పేరు అభి, వయస్సు 15, ఊరు నిర్మల్, తెలంగాణ. ప్రశ్న ఏంటంటే, ఇదే సంవత్సరంలో నా 10వ తరగతి పూర్తయిందన్నయ్య, నేను ఐఐటి కోసం ప్రయత్నం చేస్తున్నాను. దానికోసం 6 సంవత్సరాలు హాస్టల్లో ఉండాలి. మరి ఒక బాధ నన్ను వెంటాడుతుంది, నా టీనేజ్ అంతా దేవుని కోసం అర్పించకుండా ఈ చదువుల కోసం అర్పించటం నాకు చాలా బాధ నన్ను కలిగిస్తుంది అన్నయ్య. సరే, నా చదువులు పూర్తయ్యాక దేవుని కోసం పనిచేద్దాం అనుకుంటే అప్పుడు నా ఉద్యోగం అడ్డుపడుతుంది. ఇక చేయగలిగినది ఒక్కటే దేవుని కోసం డబ్బు ఖర్చు పెట్టడమే. నేను దేవుని కోసం ఎన్నో చేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ అవన్నీ ఒమ్ము అయిపోతాయని బాధిస్తుంది అన్నయ్య. అలాగే మీ అందరి విలువైన మాటలను 6 సంవత్సరాలు మిస్ అయిపోతానని బాధ అన్నయ్య. నేను కేవలం దేవుని కోసం డబ్బు ఖర్చు పెడితే నాకు పరలోకం వస్తుందా? నేను మీలాంటి వాళ్లతో సమానం కాగలనా? అలా చేస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడా? ఏనానా, చాలా ఆసక్తి నీలో ఉంది, వెరీ గుడ్. అభి, వయసు చిన్నది కానీ దేవుని కోసం బ్రతకాలని నీ ఆసక్తి చాలా గొప్పది నాన్న. మరి నువ్వు చదువుకోవడానికి తల్లిదండ్రులు వాళ్ళకున్న పరిస్థితులు, ఎందుకంటే కుటుంబ సమస్యలు ఎన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు నేను చదువుకోమని లేదంటే ట్రైనింగ్ కోసమనో ఎందుకు అక్కడ నిన్ను పంపుతున్నారు అంటే కుటుంబ బాధ్యతలు అనేవి నువ్వు తీర్చాలి కాబట్టి. మరి ఈరోజు మనం వివాహం చేసుకున్న తర్వాత భార్య, పిల్లలు వాళ్ళ అవసరతలు తీర్చక తప్పదు కదా. కుటుంబీకులైన తర్వాత తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి, అక్క చెల్లెళ్ళ కోసం ఆలోచించాలి, అన్నదమ్ముల గురించి ఆలోచించాలి. ఆలోచించడం తప్పు కాదు నాన్న, ఆలోచించడం తప్పు కాదు. యేసుప్రభు వారు చనిపోతూ విడిచిపెడుతున్న తల్లి కోసం ఎందుకు నీ యోహానుకు అప్పచెప్తున్నాడు? అమ్మా, ఇతరే నీ కుమారుడు యోహాను, నా తల్లి జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటున్నాడంటే కుటుంబీకుల పట్ల ఆయనకున్న బాధ్యత. మరి 30 సంవత్సరాలు ఆయన కుటుంబానికి లోబడున్నాడు అంటే మరి కుటుంబం పట్ల ఆయనకి ఏ బాధ్యత లేదంటారా? ఉందండి, లోబడి ఉండెను. వాళ్ళ కింద పనిచేశాడు, వాళ్ళు బాగోగులు చూశాడు. ప్రతి కొడుకు, ప్రతి కుమార్తె తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూడాలి. వాళ్ళు మంచి చెడ్డలను గురించి ఆలోచించాలి. చాలామంది వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు మర్చిపోతారండి, మగవాళ్ళు మర్చిపోతుంటారు, ఆడవాళ్ళు మర్చిపోతుంటారు.
నిజానికి బాధ్యత కన్నందుకు వాళ్ళ బాధ్యత నువ్వు తీసుకోవాలి. కనుక వాళ్ళు నిన్ను కష్టపడి చదివించి దేవుని కోసం ఉండాలి అని నువ్వు అనుకుంటున్నారు. అలాగని వాళ్ళ కోసం మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువగా దేవుని కోసం నువ్వు జన్మనిచ్చిన కన్న తండ్రి కోసం బ్రతకాలి అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. రెండు మనసుల మధ్య నువ్వు నలిగిపోతున్నావు. ఇప్పుడు అక్కడ ఉద్యోగానికి వెళ్ళాలా, వెళితే దేవుని వాక్యం నేను వదిలిపెడతాను, అక్కడికి వెళ్ళి తర్వాత ఉద్యోగం సంపాదిస్తాను, ఉద్యోగం సంపాదించి దేవుని కోసం డబ్బులు ఖర్చు పెట్టగలను, కానీ మీలా నేను చెప్పాలి. అందుకే నువ్వు డెసిషన్ తీసుకో. నువ్వు మాలా చెప్పాలి అంటే అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కోసం బ్రతకగలిగే పరిస్థితులు నువ్వు తెచ్చుకోగలగాలి. మరి ఈ మధ్యకాలంలో అలాంటి పరిస్థితులు వచ్చినంత వరకు నువ్వు ఎదగాలి, జ్ఞానం నేర్చుకోవాలి. అంటే నువ్వు ఒక స్థిరమైన పొజిషన్, ఒక స్థిరమైన ఒక పరిస్థితికి చేరుకున్నంత వరకు మరి కష్టాలు నీకు తప్పు. ఎందుకంటే మరి నీ బ్రతుకు తెరువు, అలాగే తల్లిదండ్రుల యొక్క అవసరతలు, నీ ఇంటి వారి యొక్క అవసరతలు, నీ అవసరతలు, వీటన్నిటిని తట్టుకోగలగాలి. ఎందుకంటే సేవ అంటే చిన్నది కాదు కదా నాన్న. దేవుని కోసం బ్రతకడం అంటే అన్నిటిని విడిచిపెట్టి పేతురు వీళ్ళందరూ వచ్చేసారు, వ్యాపారాలు వదిలేశారు, వలలు విడిచిపెట్టేశారు, దోనులు విడిచిపెట్టేశారు. మరి అన్నిటిని విడిచిపెట్టి వచ్చిన వాళ్ళకి సమస్యలు తప్పవు. మొదటిలో ఆహారానికి ఇబ్బంది అవుతుంది. యేసుప్రభు వారు ఉన్నారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. మొత్తానికి ఆయన కొంత అమౌంట్ అనేది సేకరించి, ఎందుకంటే డబ్బు సంచి యోధ దగ్గర పెట్టాడు, ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇచ్చిన తృణం పణం కాస్త కూస్త అమౌంట్ని దాచిపెట్టి తనతో పాటు ఉన్న వాళ్ళకి ఆయన పంచిపెట్టాడు. వాళ్ళ భోజనం కోసం, వాళ్ళ మంచి చెడ్ల గురించి ఆయన ఆలోచించాడు. మరి ఇప్పుడు నువ్వు కూడా నీ కోసం, అలాగే నీ కుటుంబం కోసం ఆలోచించాలి. అంటే ఆ స్థిరమైన పరిస్థితికి వెళ్ళినంత వరకు కష్టపడగలవా? ఈ కష్టాలలో ఒకళ్ళు దేవుడు నాకేంటి ఇలా చేశాడు, మళ్ళీ ఒకళ్ళ అపనమ్మకం వచ్చి దేవుడిని విడిచిపెడితే మొదటికే మోసం అవుతావేమో. కాబట్టి నువ్వు దేవుని కోసం బ్రతకాలి అనుకుంటే అన్నిటినీ విడిచిపెట్టి దేనికోసమైన నిలబడగలిగే వయస్సు, అనుభవం, జ్ఞానం ఇవన్నీ కావాలి. నీ వయసు చూస్తే 15 సంవత్సరాలు, కానీ ఆసక్తి చూస్తే చాలా గొప్పది. నిజంగా 15 ఏళ్ళు నీ వయసు అంటే అంత చిన్న వయసులో దేవుని కోసం ఎంత మంచి ఆలోచన నీకు ఉందంటే నాన్న, నిజంగా దేవుడు నిన్ను దీవించాలి. మంచి ఆలోచన నీకైతే ఉంది, కానీ నువ్వు పనిచేయటం తప్పు కాదు. ఉద్యోగస్తులు దేవుని సేవ కూడా చేయొచ్చు, లేదా వాళ్ళ కోసం నీ పరిస్థితులు స్థిరమైనంత వరకు, చక్కపడినంత వరకు ఉద్యోగం చేసి, కష్టపడి పనిచేసి, ఏమైనా అప్పులు అవన్నీ తీర్చేసి, ఆ తర్వాత నువ్వు దేవుని కోసం పరిపూర్ణంగా వచ్చేయచ్చు. నీకంటూ స్థిరంగా నీ ఆహారం కోసం, నీ ఇబ్బంది, నీ అవసరతల కోసం వేరెవరికి చేయి చాపకుండా నీకు నువ్వే సిద్ధపడి ఆ తర్వాత నువ్వు వెళ్ళొచ్చు, వదిలేయచ్చు అన్నిటినీ. కనుక నాన్న, ఉద్యోగం చేసినా తప్పులేదు. ఉద్యోగాన్ని విడిచిపెట్టి సమస్యలను ఎదుర్కొంటూ దేవుని సేవకు పరిపూర్ణంగా నువ్వు సమర్పించుకున్నా తప్పులేదు, అది ఇంకా మంచిది. అంటే అన్నిటినీ విడిచిపెట్టి యవ్వన కాలంలో యెహోవా కాడి మొయ్యటం అనేది దేవుని సంకల్పం. మరి దేవుని సంకల్ప ప్రకారంగా కాడిని మొయ్యాలి కాబట్టి నువ్వు దేవుని పనిలోకి వచ్చేస్తావు. నీకు భోజనం పెట్టేదెవరు, నీ ఇంటి అద్దె కట్టేదెవరు, ఏనానా నీ తల్లిదండ్రులు బాగోగులు ఆలోచించేదెవరు, మరి ఈ ఎవరు తీరుస్తారు ఈ అవసరతలన్నీ, ఏనానా? కనుక నీ అవసరతలు నువ్వు తీర్చుకుంటూ నువ్వు దేవునిలో స్థిరపడినంత వరకు జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇంకా నీ వయసు చిన్నదే కాబట్టి ముందు కష్టపడు, స్థిరపడు. యేసుప్రభు అంతటి వారే 30వ ఏటో వయసు ఆయన ఆరంభించారు పని. ఎలా అంటే, అలాగని నా ఉద్దేశం అందరూ 30వ ఏట ఆరంభించాలని కాదు. అంటే ఆయన అనుకున్న కాలంలో ఆయన పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నీకు ఇంకా వయస్సు ఉంది, నువ్వు దేవుని కోసం బ్రతకాలనే తపన నీకుంది. కాబట్టి ఆ విధంగా నువ్వు పనిచేసి కష్టపడి స్థిరపడి ఏ ఒక్కరికి చేయి చాపలేని పరిస్థితులు నువ్వు కల్పించుకొని నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకుంటూ దేవుని సేవ కోసం సంపూర్ణంగా నీకున్నదంతా ఇచ్చేయచ్చు. ఏనా లేదు, నేను ఎవరిని పెంచేవాళ్ళు పోషించేవాళ్ళు ఉంటే నీకేం పర్వాలేదు నాయన, నేనున్నాను. నువ్వు చక్కగా దేవుని సేవలో చేయి, వెళ్ళు, ముందుకు వెళ్ళు, జ్ఞానం నేర్చుకో. ఎందరు తల్లిదండ్రులు లేరండి ఈరోజు? ఈరోజు మన యూనివర్సిటీలో చదువుకుంటున్న ఎంతోమంది పిల్లల తల్లిదండ్రులు వాళ్ళకి 1000 రూపాయలు ఫీజులు కట్టి దేవుని జ్ఞానం నువ్వు నేర్చుకోనాయన. గొప్పవాడువు కావాలి, నువ్వు జైశాల తాతయ్య అంతటి వాడువు కావాలి, గొప్ప ప్రసంగికుడు కావాలి, అనేక ఆత్మలను రక్షించాలి. కనుక నువ్వు ముందు బైబుల్ నేర్చుకుని చెబుతున్న తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. మరి నాన్న నా బ్రతుకు తెరు, ఏం పర్వాలేదు నాన్న, నేను బ్రతుకున్నానుగా, నేను చూసుకుంటాను. నువ్వు ముందు దేవుని జ్ఞానం నేర్చుకుని ప్రోత్సహించేవాళ్ళు ఉన్నారు. కనుక అందరికీ ఒకే రకమైన సమాధానం కాదు నాన్న. వివిధమైన పరిస్థితులను బట్టి, వారి వారి యొక్క ఇబ్బందులను బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి ఇది తీసుకోవాల్సిన నిర్ణయం. కనుక మరి నీ కుటుంబ పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, నీ ఆర్థిక పరిస్థితులు ఏంటో అనేది నాకు తెలియదు. నువ్వు ఇలా చేసినా తప్పులేదు, అలా చేసినా తప్పులేదు, కానీ దేవుని కొరకు పని చేయాలి అన్నది ఎప్పుడూ మర్చిపోవద్దు. దేవుని పనిలోనే నువ్వు ఉండాలి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ప్రకారంగా వెళ్ళినా, ఏనాన్న తప్పులేదు, ఏమీ తప్పులేదు. ఓకేనాన్న?
కనుక దేవుని కోసం నువ్వు కష్టపడి ధనాన్ని సంపాదించి ఆ ధనాన్ని దేవుడి కోసం ఇచ్చినా సరే అది దేవుని సేవే. నువ్వు డైరెక్ట్గా వచ్చి చేసినది దేవుని సేవే. ఏదైనా పని జరగటం అనేది ముఖ్యం, ఎందుకంటే ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వాళ్ళకి వెళ్తుంది. నేను 8 గంటలు ఉద్యోగంలో పని చేస్తున్నాను నాన్న, ఆ 8 గంటల కష్టార్జితాన్ని తీసుకొని దేవుడికి అలా ఇచ్చేసామనుకో, ఆ 8 గంటల కష్టం దేవుడి కోసం పని చేసినట్టే కదా. ఇచ్చేటప్పుడు కూడా నమ్మకమైన వాళ్ళకి ఇవ్వాల్సమా, దొంగలకు ఇవ్వద్దు. ఏనాన్న, కనుక దేవుని పని చేయాలన్న ఆసక్తి నీలో ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా తప్పులేదు. అది నీ కుటుంబ పరిస్థితులను బట్టి, మంచి చెడ్డలను బట్టి, నీ వయస్సును బట్టి నువ్వు ఆలోచించి నువ్వు పరిపూర్ణంగా దేవుని కోసం వద్దాం అనుకుంటావా? వెరీ గుడ్, రా. లేదు నీ పరిస్థితి స్థిరపరచుకుని దేవుని కోసం వద్దాం అనుకుంటావా? అది కూడా మంచిదే, తప్పనిసరిగా అలాగైనా చెయ్యి. ఏది చేసినా పాపం అనేది మాత్రం కాదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తునామన వందనాలు డాడీ. పేరు విజయ క్రాంతి, వయసు 19, ఊరు క్రైస్ట్ జేబీఆర్సీ రేలంగి, పశ్చిమ గోదావరి జిల్లా. చదువు డిగ్రీ 1 సంవత్సరం. ప్రశ్న, ఆదికాండం 6:20 ప్రకారంగా పక్షులు, మృగములు, నేలన ప్రాకు జీవులు అన్నీ వచ్చినవి, మరి చేపలు పిత్తపరిగల దగ్గర నుంచి తిమింగలాల వరకు ఎలా వచ్చినవి డాడీ? వాటిని తీసుకెళ్ళాడా దేవుడు? వాటిని యోన ఓడలోనికి ఎక్కించవలసిన అవసరం లేదురాని, ఎందుకంటే జలచరాలు కదా, వాటితో ఏం పని? అవి ఎలాగ సముద్రంలోనే ఉంటాయి, చెరువుల్లో ఉన్నా, సముద్రం వచ్చి చెరువులో కలిసిన, ఏనా చెరువులు సముద్రంలో కలిసిన, ఇవన్నీ కూడా జీవించే జంతువులు, ప్రాణులు కాబట్టి, నీటిలో బ్రతికేవి కాబట్టి వాటికి ఏమీ అవసరం లేదు, దేవుడు వాటిని కాపాడాడు. ఏనా? కనుక ఆ విధంగానే చేస్తూ, తిమింగలాలు ఎలా వచ్చాయి డాడీ? నీటిలోనే ఉన్నాయి డాడీ, ఏం కంగారు పడకు. ఓకే, అందుకే ఈరోజు మనం తినడానికి చేపలు దేవుడు 300 పెట్టాడు. మంచిది. ఇంకేంటి ఆ ఆశ? మిణుగుడు పురుగును ఉదహరిస్తూ ఒక సబ్జెక్ట్ మాట్లాడండి డాడీ. ఓకే కొడుక, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, వందనాలు డాడీ. డింపుల్ ప్లేస్ దర్శి, వయసు 13, మత్తయి సువార్త 3:14-17 డాడీ. ఈ సందర్భంలో యోహాను గారు అంటారు, యేసుక్రీస్తుతో నీ వలన బాప్తిసం పొందవలసిండుగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని అడుగుతాడు మత్తయి సువార్త 3:11-12. ఈ సందర్భంలో యేసుక్రీస్తు రాకడ గురించి చెబుతాడు డాడీ. యోహానుకు యేసుక్రీస్తే పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిసం ఇస్తాడు అని తెలిసాడు డాడీ. యోహాను యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో, అగ్నితో బాప్తిసం ఇస్తాడని యోహానుకు తెలిస్తే మత్తయి సువార్త 11:2 ఈ సందర్భంలో యోహాను తన శిష్యువులను యేసు దగ్గరకు పంపి రాబోవాడు నీవేనా, మరి ఒకరి కొరకు కనిపెట్టాలని అడగమంటాడు డాడీ. యోహాను గారు ఎందుకు అడుగుతాడు? ఏనా? నువ్వు అడిగిన దాని ప్రకారంగా మత్తయి సువార్త 3:14-17 యేసుక్రీస్తు రాకడ గురించి చెబుతాడు. అవును, ఆయన వస్తున్నాడు అని, పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిసం ఇస్తాడు అని తెలుసు. అసలు ఆయన గురించి చెప్పడానికేనా బాప్తిసం ఇచ్చే యోహాను గారు జన్మ జరిగింది? దేవుని వాక్యము డైరెక్ట్గా అరణ్యములో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చింది అన్నట్టుగా చక్కగా బైబిల్లో ఉంది. అంటే మనుషుల్లో ఇన్ని కోట్ల మందిని విడిచిపెట్టి యోహాను నద్దకు వాక్యం వచ్చింది అంటే ఆయన ఎంత గొప్పవాడు, సమర్థుడు కాకపోతే ఆయన దగ్గరికి వస్తుంది? వచ్చింది, వచ్చింది అంటే ఆయనకు సమాచారం అందినట్టే కదా. దేవుడే డైరెక్ట్గా సమాచారం అందింపజేశాడు అంటే మరి ఎలా అపనమ్మికలో మళ్ళీ మునిగిపోతాడు ఆయన? కనుక ఆయన చేసిన పొరపాటల్లా అదే. ఆయన పరలోకరాజ్యంలో ఆయన స్థాయి పడిపోవడానికి గల ముఖ్య కారణం ఆయన అపనమ్మిక. చివరిలో ఆయన కాస్త యేసుప్రభువు నువ్వేనా, రాబోవాడవు నీవేనా అనే మాటకు ఆయన అల్పుడుగా మారిపోయి పరలోకంలో. అదే మత్తయి సువార్త 11:11 ఉంటుంది నాన్న. అమ్మా సారీ, డింపుల్ కదా ఏం తల్లి. కాబట్టి యోహాను గారికి అన్నీ తెలుసు, దేవుడు చెప్పాడు, కానీ పరిస్థితులు ఎన్ని తెలిసినా మనల్ని తారుమారు చేస్తూ ఉంటాయి. మన ఇబ్బందులు ఒక్కొక్కసారి దేవుని విషయంలో మనల్ని సందేహాత్మకంగా నిలబడుతుంటాయి, మనల్ని అవిశ్వాసంలోనికి జారిపోయేటట్లుగా దారితీస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకు యోహాను గారే మంచి ఉదాహరణ. ఎప్పుడూ మన విశ్వాసాన్ని కోల్పోకూడదన్న విషయాన్ని మరి ఈ సందర్భం ద్వారా నువ్వు తెలుసుకోవాలి. ఓకే తల్లి డింపుల్, అన్నీ తెలుసు, అది యోహాను గారు తప్పిదం. మంచిది, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోతాం. నెక్స్ట్ క్వశ్చన్, వందనాలు అనియ. నేమ్ దేవవరం, ఏజ్ 31, కర్నూలు నుంచి. నా ప్రశ్న ఏంటంటే, భార్య భర్తల మధ్య సంబంధంలో భార్య వేరొకనితో పోతే అప్పటి వరకు అపవిత్రురాలు అవుతుంది కదా అన్నయ్య, మరలా భర్తతో కాపురం చేస్తే భార్యతో పాటు భర్త కూడా అపవిత్రుడు అవుతాడు అని
పవిత్రతకు స్త్రీయే మూలం అనే టాపిక్ లో భర్త పవిత్రుడిగా ఉన్న అపవిత్రురాలైన భార్య తో కాపురం చేస్తే భర్త కూడా అపవిత్రుడు అవుతాడని చెప్పారు. అలాగైతే డాడీ గారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లో భార్య వేరే వాడితో ఉన్నట్టు చూసిన కాపురం చేయాలి అన్నాడు. మీరేమో అలా చేస్తే అపవిత్రుడు అవుతాడు అన్నారు. ఇంతకీ అపవిత్రురాలైన భార్యతో కాపురం చేస్తే అపవిత్రుడు అవుతాడా పవిత్రుడు అవుతాడా? దయచేసి సమాధానం చెప్పండి అన్నయ్య. మత్తయి సువార్త 5:32 భార్యలు వ్యభిచార కారణమును బట్టి విడిచిపెట్టాలి అని ఉంది కదా అన్నయ్య, మీరేమో ఏ కారణం చేతైనా విడిచిపెట్టకూడదు అని చెప్పారు. దానికి బైబిల్ ప్రకారంగా సమాధానం చెప్పగలరని కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి అన్న, భార్య భర్తల మధ్య చాలా పెద్ద ప్రశ్న అడిగావు. భార్య భర్తల మధ్య సంబంధం విషయంలో రకరకాల కారణాలు ఉంటాయి. అందులో ఒకరినొకరు ఎడబాయకూడదు అన్నది నిజం, బైబిల్ చెప్పిన ఒక సత్యం అంటారు దాన్ని. ఆజ్ఞ విడిచిపెట్టకూడదు అంటే చెడ్డవారు చెడ్డది అయిపోయింది కాబట్టి విడిచిపెట్టేశారు నువ్వు అన్నా చూసా చివరిలో ఏమని, వ్యభిచార కారణమును బట్టి అంటే అసలు వ్యభిచార కారణమును బట్టి ఎక్కడ అసలు విడిచిపెట్టినట్టు లేదు కదా. ఆ రోజు యేసుప్రభు వారే అంటున్నారు ఆది నుండి అలా జరగలేదు, పరిత్యాగ పత్రిక ఇచ్చేయొచ్చు ఇచ్చేసేది విడాకులు తీసుకోవచ్చు అన్నారు, కానీ ఎక్కడ అలా జరగలేదు. ఏ భర్త భార్యలను విడిచిపెట్టినట్లుగా పరిత్యాగ పత్రిక ఇచ్చే ధర్మశాస్త్ర ప్రకారంగా అనే దాఖలాలు ఎక్కడా లేవు కదా అని యేసుప్రభు వారు ప్రశ్నిస్తున్నారు. అంటే భార్య విషయంలో తప్పు చేసిందనుకోండి, భార్య తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? వేరొకరితో పోయినప్పుడు అపవిత్రత అంటించుకుందామే, ఎందుకంటే మనం చదువుకున్న పాఠం ప్రకారంగా నిజంగా వేరొకరితో ఒకరు నమ్ముకున్న తర్వాత పోతే అపవిత్రత ఆమెకు మాత్రమే కాదు భర్తకు మాత్రమే కాదు ఎవరికి వచ్చేస్తుంది అని చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండ 24 అధ్యాయం అతను గతంలో చదువు, ద్వితీయోపదేశకాండ 24 అధ్యాయం 3-4 వచనాలు చూడండి ఒకసారి అక్కడ ఏమంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయం 34 వచనంలో ఏమంటున్నాడు చూడండి, అక్కడ 3-4 వచనాలు, ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక పరిత్యాగ పత్రం రాయించేసి ఆమె చేతికి ఇచ్చి, ఏంటి ఒక ఆమెను ఒకరిని విడిచిపెట్టి వచ్చేసింది రెండో వాని దగ్గరికి మళ్ళా ఆయన వల్లక మళ్ళా పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపించేస్తే ఆమె పెండ్లు చేసుకున్న పిమ్మట రెండో పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమె పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లు చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు, ఎందుకంటే ఆమె తను అపవిత్రపరుచుకుంది. మొదటిసారి భర్తను విడిచిపెట్టేసావు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళావు, పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు భర్త చచ్చిపోయాడు కాబట్టి మరలా వచ్చేస్తావా, బ్యాక్ అయిపోతావా? అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలయికలోనే పవిత్రత మాత్రం ఉంటుంది అంతే, ఏనా? ఆ రోజు ఆ పాఠంలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు స్త్రీకి ఇచ్చిన పవిత్రత ఆమె వివాహంలో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆ పవిత్రతను కాపాడుకోవాలి. అంటే ఎవరితో పడితే ఆమె వెళ్ళిపోవటం వలన ఆమెకున్న పవిత్రత పోతుంది. అందుకే కన్యత్వపు లక్షణాలు అనేవి స్త్రీ విషయంలోనే దేవుడు ఎందుకు చెప్పాడు బైబిల్లో, ఆమెకి ఎందుకన్నా పరీక్షలు పెట్టాడు అంటే, అమ్మా నీ నుంచి ఉద్భవించే సంతతి చాలా ఉత్తములుగా ఉండాలి, మంచివాళ్ళుగా ఉండాలి, కాబట్టి నీ గర్భం నా శరీరం మరి నేను నివసించే దేవాలయమైన దేహాలను తయారు చేసే కర్మాగారం, కాబట్టి ఎవరితో పడితే వెళ్ళి నీ మలినం చేసుకోకమ్మా నీ గర్భాన్ని అనే ఉద్దేశంతో దేవుడు పాత నిబంధనలో అన్ని నిబంధనలను స్త్రీకి పెట్టాడండి. అవును, స్త్రీకి పెట్టాడు. అలా పెట్టిన తర్వాత నూతన నిబంధనకు వచ్చిన తర్వాత కూడా ఆయన అన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు. ఏమని జాగ్రత్తలు చెప్పాడు, ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు? సంఘాన్ని పోలుస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి, పవిత్రురాలైన కన్యకగా నేను ఒక్కడే పురుషునికి నేను నిన్ను ప్రధానం చేశాను అని చెప్పటంలో ఉద్దేశం స్త్రీ తన పవిత్రత కాపాడుకోవాలి, సంఘం తన పవిత్రత కాపాడుకోవాలి. అంటే వీటన్నిటి విషయంలో అలాగే ఆమె ప్రవర్తించాలి. ఒకవేళ అలా ప్రవర్తించకపోతే ద్వితీయోపదేశకాండం 3-4 వచనాలు ఏమంటున్నాడు, ఒకవేళ ఆమె ఒకవేళ ఆ విధంగా ఉండకుండా మరలా తిరిగి భర్త దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లు చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు, ఎందుకంటే ఆమె తను అపవిత్రపరుచుకున్నది.
ఇంకా ఇకపోతే ఇంకేమైపోతుంది కిందకి వెళ్ళేసరికి దేనికి పాపం అయిపోద్ది అంటాడు చూడండి. అది యెహోవా సన్నిధిని హేయము గనుక మీ దేవుడని యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు పాపము కలుగకుండుటకు. దేశానికి కూడా పాపం అంటుకుంటారు చూసారా. అంటే ఒక స్త్రీ చేసిన తప్పుడు నిర్ణయానికి దేశానికి కూడా పాపం అంటుకునే పరిస్థితికి ఎందుకు దేవుడు చెప్పేశాడు? అంత హెచ్చరిక ఎందుకు చేశాడు? అంటే ప్రతి స్త్రీ తన పవిత్రతను తన కన్యత్వాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒకడే పురుషుని కోసం. ఓకే, వివాహం అయిపోయింది, ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టించుకుంది, ఇప్పుడు తన బాధ అంతా ఏంటంటే భార్య వేరే వాళ్ళతో ఉన్నట్టు చూసినా కాపురం చేయాలా, వేరొకరితో వెళ్ళిన తర్వాత అపవిత్రాలు అయిపోయిందని తెలిసిన తరువాత నిజంగా మిమ్మల్ని మీ క్షమించే గొప్ప గుణం అనేది ఉంటే క్షమించి చేరదీయండి, తప్పులేదు. ఆమె పశ్చాత్తాప పడాలి. మరలా అవకాశవాదిగా అక్కడ ఏమీ చోటు లేదు గనుక, అక్కడ బ్రతుకు తెరువు లేదు గనుక మరలా వెనక్కి వచ్చేసి మీరు కావాలని కోరుకోవడం తప్పు. ఏమంటే ఈ మధ్యన ఒక సోదరుడు నాకు ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి అంటే బాధపడుతున్నాడు అని, ఒక అమ్మాయిని చాలా ప్రేమించాను నేను, ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, తీరా అన్ని మాటలు జరిగిన తర్వాత ఎవరు అనుకోకుండా ఒక మంచి నాకంటే మంచి యోగ్యుడైన వాడు ఉద్యోగస్తుడైన భర్త దొరికేసరికి అతనితో వివాహం చేసేసుకుంది. నేను అప్పటికి అడిగాను, వివాహం చేసుకున్న ముందు మనం దేవుని కోసం ఎన్నో చేద్దాం అనుకున్నా కదా, ఏంటి నువ్వు ఇలా చేసావంటే సారీ అండి అని చెప్పేసిందంట. ఏమండి జరిగిన యథార్థ సంఘటన మీకు చెప్తున్నాను. ఏమండి మొత్తానికి వెళ్ళింది, వివాహం చేసేసుకుంది, ఈ వ్యక్తిని మర్చిపోయింది. ఈ వ్యక్తి ఆ బాధలోంచి కోలుకోవడానికి ఒక 2-3 సంవత్సరాలు పట్టిందట. దేవుని జ్ఞానం నేర్చుకునే వ్యక్తి చాలా బాధపడ్డాడు, 2-3 ఇయర్స్ పట్టింది. ఇలా మరలా 3 సంవత్సరాల తర్వాత మరలా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకట? అమ్మాయి ఈ బ్రెస్ట్కి సంబంధించిన క్యాన్సర్ పుండు ఆమె శరీరంలో పుట్టడం వలన చాలా పెద్ద ప్రమాదంలోనికి వెళ్ళిపోయింది. హాస్పిటల్ నుండి ఫోన్ చేసింది, చేసి పశ్చాత్తాపడుతుందట. నేను మీ పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తించాను, నేను మీ పట్ల నేరం చేశాను, మీరు దైవ సంబంధంగా ఉండాలనుకుంటే మిమ్మల్ని కాదని నేను వేరే పురుషుని కోరుకున్నాను, అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు వేశాడు. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏంటి నాన్న నీ ఉద్దేశం ఏంటి చెప్పండి? మరలా ఆయన భర్తను విడిచిపెట్టి మరలా ఈ ముందు వ్యక్తి దగ్గరికి రావడానికి అవకాశం అడుగుతుందట. మన నేను చేయమంటారు అన్నయ్య గారు అన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకు చెప్పేశానండి డైరెక్ట్గా. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళంతా అవకాశవాదులు, వెళ్ళిపోయారు, ప్రమాదం వచ్చేసరికి మరలా మొదట వాళ్ళు గుర్తొచ్చారు, నేను తప్పు చేశానని పశ్చాత్తాపం కలిగితే, పశ్చాత్తాపం కలిగితే మరలా మరొక తప్పు చేయమని కాదు, పశ్చాత్తాపం కలిగిన తర్వాత మరలా అదే తప్పు కంటిన్యూ చేయకుండా నువ్వు మంచిగా దేవునిలో ముందుకు వెళ్ళాలి. కనుక భార్య తప్పు చేసింది అనుకోండి, ఇది ఇప్పుడు ఇది ప్రియురాలు విషయంలో జరిగింది. భార్య అయితే ఏమండి కాపురం చేసి పిల్లల్ని కన్న తర్వాత భార్యే ఒకవేళ అలాగ వక్రంగా ప్రవర్తిస్తే అప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? నువ్వు పవిత్రుడుగా ఉండాలి అంటే, మలినం కాకుండా ఉండాలంటే జీవితాంతం నువ్వు ఎప్పుడు ఆమెను కూడకుండా శిక్ష విధించాలి. అంతే కదా, నేను కాదని వేరొక దగ్గరికి పోయింది, వేరొకరిని కావాలని కోరుకుంది, తన శరీరాన్ని మలినం చేసుకుంది, చేసుకున్న తర్వాత నువ్వు క్షమించు, ఎందుకంటే నీ బిడ్డలకు తల్లి కావాలి. ఏమంటే మన మనస్సు దేవుని పట్ల క్షమ కలిగింది, క్షమ కలిగింది కాబట్టి మనం ఏం చేస్తాం? క్షమించలేమా? యేసుప్రభు కూడా సంఘం తప్పు చేసినప్పుడు మలినమైన డాగ్ అయినా కళంకమైన కడిగాడు కదా, పవిత్రులుగా చేశాడు కదా. ఏమండి తన రక్తం వల్ల ఆమె పవిత్రురాలుగా దేవుని ఎదుట నిలబెట్టుకుంటూ వచ్చాడు కదా. మరి సంఘం అనే స్త్రీ విషయంలో దేవుడు తప్పు చూడకుండా ఉండాలని పవిత్రురాలుగా తన భార్య విషయంలో ఆయన క్షమించి ఆమెని కోరుకున్నప్పుడు మనం కూడా ఆమెని కోరుకోవటంలో తప్పులేదు. కానీ తిరిగి అతని దగ్గర కాదని మరలా నీ దగ్గరికి వచ్చిన తర్వాత నీ దగ్గర ఉంటుందా? ఎందుకంటే చాలామంది చంచల మనస్కులండి, అస్థిరులు, అటైతే అటు ఇటు అయితే ఇటు, పరిస్థితులు ఎటువైపు ఉంటే అటువైపు తూగిపోయే బలహీనమైన ఘట్టాలు. స్త్రీ కోసం రాయబడిన మాటే అది, ఎందుకంటే ఆమె బలహీనమైన ఘట్టము అన్నాడు. నిజమే, వాళ్ళ తాలూకా ఎంటైర్ బాడీ స్ట్రక్చర్లో కావచ్చు, మెంటల్ ఎబిలిటీలో కావచ్చు, అన్ని విషయాల్లోనూ పురుషునితో దేవుని విషయంలో ఆత్మను బట్టి సమానులేమో, కానీ ఫిజికల్గా అయితే మాత్రం వాళ్ళు కాలేరండి. ఎందుకంటే శిరస్సుగా స్త్రీకి పురుషుణ్ణి ఎందుకు పెట్టాడు దేవుడు? స్త్రీయే శిరస్సుగా ఉండొచ్చు కదా. అంటే నిన్ను ఎప్పుడు నీ యజమాని పురుషుడిని నీ ఏలాలి, అది తండ్రి పెళ్లి కాకుండా అయితే తండ్రి నిన్ను ఏలాలి, పెళ్ళి అయితే భర్త నిన్ను ఏలాలి, అది దేవుడు పెట్టిన నియమం. అంటే ఒక పురుషునికి నువ్వు లోబడి ఉండాలి అన్నదే దేవుడు చెప్పిన సూత్రం. అలాంటప్పుడు వీళ్ళు చంచల మనస్కులుగా పరిస్థితులను బట్టి లొంగిపోయి భర్త కాదనంటే వేరొక దగ్గరికి పోయి, లేదంటే అక్కడ కాదనని చెప్పి తిరిగి భర్త దగ్గరికి రావటం. ఇప్పుడు జరిగిన పరిస్థితి అదే.
వేరిపోయింది, భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఏమండి, మన ద్వితీయోపదేశంలో చదువుకున్న సందర్భం దేశమే అపవిత్రమైపోతుంది అంటున్నాడు. అవునా కదా? దేశమే అపవిత్రమైపోతుంది కాబట్టి, అంటే దేహాలు మలినమైపోవటం వలన. ఏమండి, దానికి సంబంధించి లేనిపోని జబ్బులు పరిస్థితులు ఇవన్నీ నేను ఆ పాఠంలో చెప్పాను. కనుక క్షమించకూడదని నేను అనటం లేదు. మీరు స్వీకరించి ఆమె క్షమించి, పెద్ద మనసు మీకుంటే క్షమించి మీ భార్యగా మీరు చూసుకోండి, తప్పేముంది? ఇకపోతే ఆమెతో మీరు వెళ్ళటం కలవటం అనేది అది మీ వ్యక్తిగత సంబంధమైనది. మీరు నిజంగా పెద్ద మనస్సుతో మీరు ఆమెను స్వీకరించి తిరిగి మీ భార్యగా స్వీకరించగలిగారు అంటే అది చాలా గొప్ప మనస్సు. ఎందరు స్వీకరించగలరా? స్వీకరించలేరు. కనుక నాన్న ఎప్పుడూ కూడా ఈ పవిత్రత విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. అందుకే స్త్రీ వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుని వేయాలి. తప్పటడుగులు వేయకూడదు. అటు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ తర్వాత ఇబ్బంది కలిగిన తర్వాత అటు వెళ్ళిపోయి, ఈ చంచల మనస్తత్వం అనేది ఎక్కువగా, ఈ బలహీనత అనేది వాళ్ళలో చోటు చేసుకుంటూ ఉంటుంది. అలాగని మగవాళ్ళలో చంచలలో ఉండరని కాదు నా ఉద్దేశం. ఎక్కువగా ఇలాంటి విషయంలో సరైన డెసిషన్స్ తీసుకోవడానికి వాళ్ళు త్వరపడతారు. అన్నిటికీ నిర్ణయాలకు త్వరపడతారు, తొందరపాటులో నిర్ణయాలు తీసుకుంటారు. అది తప్పుడు నిర్ణయాలు అయిపోతాయి. దానివల్ల జీవితం పాడైపోద్ది, భర్త దూరం అయిపోతాడు, కుటుంబం దూరం అయిపోద్ది. ఏమండి, అలా భర్తను కాదని, కుటుంబాలు కాదని బయటికి వెళ్ళి తిరిగి భర్త దగ్గర రాలేక ఆత్మహత్య చేసుకుని ఎందరో ఉన్నారండి. తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకుని ఎందరో ఉన్నారండి. కనుక ఎప్పుడు కూడా ప్రారంభంలోనే మంచి నిర్ణయం, రైట్ డెసిషన్ బైబిల్ ప్రకారంగా తీసుకోవాలి. కనుక అలాంటి బైబిల్ ప్రకారం నిర్ణయం అనేది ఉంటేనే ఆమె నిజంగా దేవుణ్ణి గౌరవించే ఇల్లాలుగా ఉంటుంది, భారీగా ఉంటుంది. ఆ లక్షణాలు ఆవిడలో ఉన్నాయో లేదన్నది మీరు చూడండి. వచ్చేసింది కదా అని చెప్పి వెంటనే క్షమించేయొద్దని నేను అనటం లేదు, కానీ నిజమైన మార్పు ఉందా? ఏమండి, మార్పు తర్వాత మరలా మరొకసారి తప్పట అడుగు వెయ్యని మార్పుగా ఉండాలి. వచ్చి మరలా 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 పంది బురదలోనికి వెళుతున్నట్లుగా, ఏమండి, కడుగుబడిన పంది, దేవుడు చెప్పాడు కదా. అలాగే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఆ స్వభావం ఉండడానికి వీలదు. కనుక ఆ స్వభావాన్ని బట్టి వాళ్ళ మార్పును గమనించండి, అబ్జర్వేషన్లో పెట్టండి. వీళ్ళు నిజంగా మార్పు వచ్చిందా లేదా దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న చూపించండి. నా పేరు రాజు, వయసు 19, గుండ్రేవుల గ్రామం, బెళ్ళగల్ మండలం, కర్నూలు జిల్లా. వందనాలన్నీ. నా ప్రశ్న, దేవుని పనిని ఆపడం అంటే వాక్యం ఆపడం మరియు ప్రార్థనలు ఆపడం, అలా చేసిన వారు మరి ఎవరైనా, మరి మన బంధువులైనా వారితో ఎలా ఉండాలి? ఇది కూడా చెప్పినట్లు నా గుర్తు. బైబిల్లోని శత్రువునైనా ప్రేమించమని అన్నాడని వారితో మంచిగా ఉండాలంటే బైబిల్లో ఈ బోధన తేక వేరే బోధ తెచ్చిన వారికి చెప్పేశాను నాన్న, చెప్పేశాను. ఓకే, లాస్ట్ వీక్ చెప్పేశాను. చూసుకోండి ఒకసారి ప్రశ్నలు పెట్టేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. అన్నయ్య గారి క్రీస్తునామంలో వందనాలు. ప్రతాప్ 32, సిబిటి, జీడిమెట్ల. ఏమండి, కీర్తన గ్రంథం 37:32-33 వచనాల్లో ఏమండి, భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండేవారిని చంపజూతురు, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శలోనికి వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు అనుంది. ప్రశ్న, బైబిల్లో చాలా మంది నీతిమంతులను చంపింది భక్తిహీనులే కదా, అలాగే విమర్శకు వచ్చినప్పుడు దోషులుగా ఎంచడు అని ఉంది, ఈ వాక్య భావం ఏంటో తెలపండి. ఓకే నాన్న, చూద్దాం. కీర్తన గ్రంథం 37వ కీర్తనలోని 37వ కీర్తనలోని 32వ వచనాన్ని చూడండి. భక్తిహీనులు అంటే చెడ్డవాళ్ళు, దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు, నీతిమంతులు మంచి వాళ్ళ కోసం పొంచి ఉండి వారిని చంపజూతురు, అలాంటి దుష్టులైన వారి చేతికి మంచి వాళ్ళని దేవుడు, నీతిమంతులైన వారిని అప్పగించడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. అంటే ఎవరు విమర్శకు వచ్చినప్పుడు? చెడ్డవాళ్ళ, మంచివాళ్ళ, నీతిమంతులైన వాళ్ళు విమర్శకు వచ్చినప్పుడు. ఎందుకంటే అందరూ వస్తారు కదా, విమర్శకు మంచివాళ్ళు రావాలి, చెడ్డవాళ్ళు రావాలి, అంతే కదా. ఇందాక మనం చదువుకున్నాం ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒకసారి చదువుదాం మరలా మాట. పౌలు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది చూడండి నాన్న, ఒకసారి, తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను అంటున్నాడు. చూడండి, అంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గర అందరూ వెళ్ళాలా? క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి అందరూ వెళ్ళాలా? అవును, అందరూ వెళ్ళాలి.
మంచివాళ్ళు వెళ్ళాలి, చెడ్డవాళ్ళు వెళ్ళాలి. ప్రకటన 20వ అధ్యాయంలో మనం చదివితే 12 వచనం నుంచి అందరూ నిలబడ్డారు, అందరూ ఆయన దృష్టిలో ఆయన సమకూర్ణకు తీసుకురాబడ్డారు, అందరిని గూర్చి గ్రంథాలు విప్పబడ్డాయి. మంచివాళ్ళు నిలబడ్డారు, చెడ్డవాళ్ళు నిలబడ్డారు, గొప్పవారు కొద్దివారు అందరూ మృతి నొందిన ప్రతి ఒక్కరూ వెళుతున్నారు. కాబట్టి నీతిమంతులు పొంచి ఉండి వారిని చంపజోస్తున్నారు. ఎవరు భక్తిహీనులైన వారు నీతిమంతులను చంపాలనుకుంటున్నారు. వారి చేతికి యెహోవా నీతిమంతులనైతే అప్పగించడు, కాపాడుతాడు వాళ్ళని. వారు విమర్శకు వచ్చినప్పుడు అంటే ఎవరు అప్పగించిన భక్తిహీనులను అపార్థం చేసుకోకండి. అప్పగించిన భక్తిహీనులైన వారు ఒకళ్ళు విమర్శకు వస్తే దేవుడు వాళ్ళు నీతిమంతులుగా ఏమంటారు, దాన్ని దోషులుగా ఎంచడం అనుకుంటున్నారా? అక్కడ అది కాదండి వాక్య భావం. ఒక దుష్టుడైన వాడు నీతిమంతుణ్ణి చంపజూశాడు, అంతే కదా అక్కడ ఉద్దేశం, చంపజూటడం. అలా చంపజూసినప్పుడు ఒకవాడు దుష్టుడు, ఏమండి దుష్టుడైన వాడు దేవుని సముఖానికి వచ్చినప్పుడు అప్పుడు మంచివాడిగా ఎంచబడతాడా, చెడ్డవాడిగా ఎంచబడతాడా? దోషి దోషిగానే ఎంచబడతాడు నాన్న. ఇక్కడ ఆయన వారిని దోషులుగా ఎంచడు. వారు విమర్శకు వచ్చినప్పుడు అంటే ఎవరా వారు? ఇక్కడ వారనగాని చెడ్డవాళ్ళు భక్తిహీనుల కోసం చెప్పడం లేదు. ఎవరి మీద అయితే ఆరోపణ జరిగిందో, ఎవరి మీద అయితే చంప చూశారో, ఎవరినైతే వాళ్ళు చంపాలనుకున్నారో, అదే భక్తిహీనులైన వారు. మంచివాళ్ళు నీతిమంతుల గురించి చెబుతున్నాడు. అలాంటి నీతిమంతులైన వారు ఎక్కడికి వచ్చినప్పుడు, విమర్శకు వచ్చినప్పుడు. ఎందుకంటే నీతిమంతులు మాత్రం తప్పులు చేయరా? నీతిమంతులు మాత్రం తప్పులు చేయరా మీరు చెప్పండి. అవునండి, నీతిమంతులు తప్పులు చేసినా వాళ్ళు నీతిమంతులుగా ఉండడానికి గల కారణం వాళ్ళు తమ తప్పులను ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నవారు గనుక వారు చేసిన తప్పులు దేవుడు ఎన్నికలోనికి తీసుకొని రాడు. ఏనన్నా ఉదాహరణకి దావీదు గారు ఉన్నారు. పొరపాటు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? భక్తులైన వాళ్ళు. పొరపాటు జరిగింది కాబట్టి వాళ్ళు చెడ్డవాళ్ళనా? కాదు, వాళ్ళు పశ్చాత్తాపడి తమ తప్పులను వాళ్ళు ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిలబడ్డారు. కాబట్టి దావీదు లాంటి వ్యక్తి విమర్శకు వచ్చినా ఎలా నిలబడి, దేవుడు ఎలా చూస్తారు? ఇప్పుడు చదవండి మీరు, యెహోవా నీతిమంతులను వాళ్ళ చేతికి అప్పగించడు, వారు నీతిమంతులైన వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడంటే వాళ్ళలో ఉన్న లోపాలను ఎంచడు. కారణం ఏంటంటే వాళ్ళు మారిపోయారు, వాళ్ళు తమను మార్చుకున్నారు. అది అక్కడ భావంగాను నానా. అంతేగాని భక్తిహీనులు పొంచున్నారు కాబట్టి, భక్తిహీనులు చంపజూచారు కాబట్టి ఆ భక్తిహీనులైన వారు విమర్శకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని దోషులుగా ఎంచడని కాదు. భక్తిహీనులు ఎప్పుడు భక్తిహీనులే. ఒకవేళ భక్తిహీనులైన వారు విమర్శకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని చెడ్డవారిగా ఎంచకపోతే మనం భక్తి పరులుగా ఉండి ప్రయోజనం ఏంటి చెప్పండి? మనం కూడా భక్తిహీనులుగానే ఉందాం అయితే. ఏమండి మనలో దైవభక్తి ఎందుకు? ఇంకా భక్తిహీనులైన వారు చంపజూచిన వారే దేవుని దగ్గరికి న్యాయ విమర్శలకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళని నీతిమంతులుగా ఎంచినప్పుడు, దోషులుగా ఎంచలేనప్పుడు ఇక మనం భక్తులుగా జీవించే ఉపయోగం ఏంటి చెప్పండి? కనుక అలా మీరు అపార్థం చేసుకోకండి. భక్తులైన వారు చంపజూచిన వారిని కూడా ఏమండి, ఎంతోమందిని చంపజూచారు. ఇప్పుడు మోషే గారు ఉన్నారండి, మోషే గారిని చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఏమండి మొత్తానికి మోషే గారి మీద పగ తీర్చుకొని వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా మోషే గారిని అప్పగించినా మోషే గారు దేవుని దృష్టికి వచ్చేసరికి ఆయన ఎలా తీర్చాడు? ఆయన్ని మోషేని ఎలా తీర్చాడు? ఆయన కర్రతో కొట్టాడు, తర్వాత ఏమో ఇంకో భార్యని ఆయన కోరుకున్నాడు. మోషే నాయకుడు అయ్యుండి అయితే తప్పు చేశాడన్నా దేవుడు అన్నాడా? లేదు, ఆ భక్తుని బట్టి, ఆయన పరిస్థితులను బట్టి, ఆయన దేవుడి దగ్గర వేడుకున్న విధానాన్ని బట్టి ఆయన దోషిగా మోషేని ఎంచలేదు. భక్తుడు కానీ నీతిమంతుడు కానీ ఎంచాడు సంసోను. ఆయన నీతిమంతుడా దోష? నీతిమంతుడండి సంసోను, నీతిమంతుడండి. మరి ఆయన తప్పు చేశాడు కదండి అంటే నోనో, అది భూమి మీద ఉన్నప్పుడు శరీర ప్రకారంగా అందరూ తప్పు చేస్తారు. ఆయన ఫిజికల్గా చేశాడు, మెంటల్గా చేసేవాళ్ళు అందరూ. ఏదో సంసోను గారు తప్పు చేస్తారు కనబడిపోతారని కాదు, అలాగ అనుకుంటే ఆయన విశ్వాసుడు జాబితాలో ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో కనబడ్డు. సంసోను యోప్తా ఈ అందరి కోసం ఎందుకు చెప్తున్నాడు ఆయన? ఆలోచించండి. ఇకపోతే గిద్యోను, గిద్యోను ఎంత బలపరాక్రమవంతుడో మీకు తెలుసు కదా. కానీ అలాంటి వ్యక్తి దేవతల్ని చేయించి, గృహదేవతల్ని చేయించి ఇస్రాయేల్ అందరూ పూజించడానికి కారణమయ్యాడు. అది అతనికి ఉరిగా కత్తిగా వచ్చిందని కూడా మనకు తెలుసు. అంటే వీళ్ళు నీతిమంతులే, కానీ ఎక్కడో దగ్గర పొరపాట్లు జరిగాయి వాళ్ళ జీవితాల్లో. వాళ్ళ విమర్శలకు వస్తారు వాళ్ళు కూడా. అలాంటప్పుడు వాళ్ళు దోషులుగా కనబడతారు దేవునికి? నో, కనబడరు. ఎందుకంటే వాళ్ళు తమ్మును తాము శుద్ధీకరించుకున్నారు, తమ్మును తాము పవిత్రపరుచుకున్నారు. అందుకు దేవుడు వాళ్ళని దోషులుగా ఎంచడు. అది నాన్న ఈ మాట ఉద్దేశం. ఓకేనా? 20వ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం ఒక్క మాట చూడండి. 20వ గ్రంథం 36వ అధ్యాయం 26 అంటే దీనికి సంబంధించి ఒక మాట చదివితే మంచిది. 20వ గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన యిర్మీయాను పట్టుకొనవరనని రాజవంశస్థుడుకు
ఆ యెర్మహేలుకును అజ్రీయేలు కుమారుడైన సరాయాకును షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించను గాని యెహోవా వారిని దాచెను కాపాడుతున్నాడు. రాజు చంపాలనుకున్నాడు, భక్తులు ఆయన కాపాడుతున్నాడు. కనుక నాన్న ఆయన ఎప్పుడు తన వాళ్ళని కాపాడుకుంటాడు. అది నీతిమంతులను అప్పగించడు, చచ్చిపోయి ఎందుకంటే చంపేయాలనుకున్నారు. ఇర్మియాని చంపేయాలనుకున్నారు, బారూకుని చంపేయాలనుకున్నారు, రాజంతటి వాడే కుట్ర పని చంపాలనుకున్నాడు. కానీ దేవుడు వాళ్ళని దాచేను అంటున్నాడు చూడండి. అంటే దేవుడు వాళ్ళని తప్పిస్తాడు, కాపాడుతాడు. విమర్శకు వాళ్ళు వస్తే వాళ్ళ తప్పులను మాత్రం ఆయన ఎత్తి చూపకుండా వాళ్ళు జరిగిన మార్పును బట్టి వాళ్ళు దోషులుగా ఎంచడు అన్నదే నాన్న ఈ మాటకు అర్థం. ఓకే, అపార్థం చేసుకోకండి బైబిల్ని. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోదాం. అన్నగారు వందనాలు. నా పేరు శాంతకుమార్, మా ఊరు క్రీస్తు సంఘం, కొత్తదొడ్డి, కర్ణాటక స్ట్రీట్. ఓకే, నా ప్రశ్న, తల్లి గర్భంలో ఉన్న అండంలోని తండ్రి నుండి విడుదలైన శుక్రకణాలు తల్లి అండంలోనికి ప్రవేశించడానికి ఒకే దానికి అవకాశం ఉంటుంది. సుమారు 50 కోట్ల శుక్రకణాలు తండ్రి నుంచి విడుదలైన తర్వాత అనేకమైన నేలరాలిపోతాయని ఆత్మీయ తండ్రి గారు జయశాలి గారి ప్రసంగంలో కానీ ఇతరుల ప్రసంగాలలో కానీ నేను విన్నానని. అలాగైతే మరి ఎంతోమంది కమల పిల్లలకు అంటున్నారు. అలాగా క్రింద వీడియో లింక్ కూడా పంపుతున్నాను. ఈ వీడియోలో ఒక స్త్రీ 10 మంది పిల్లలను కనినట్లుగా ఉంది. అది ఎంతవరకు నిజం? అయితే దీన్ని బట్టి తల్లి గర్భంలో ఉన్న అండంలోనికి ఒకే ఆత్మకు అవకాశం ఉంటుందా, లేదా కొంతమంది తల్లి గర్భంలో ఉన్న అండములోనికి ఎక్కువ శుక్రకణాలు లేదా ఎక్కువ ఆత్మలు ప్రవేశించే అవకాశం ఉందా? నాకైతే కొంతమంది అండంలోనికి ఒకటి కంటే ఎక్కువ ఆత్మలు ప్రవేశించే అవకాశం ఉంటుంది అని అనిపిస్తుందని. దయచేసి ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలియజేయమని కోరుతున్నాను. అనేక ముఖ్యంగా బైబిల్ పరంగా తెలియజేయండి. అలాగైతే వీలైతే సైన్స్ పరంగా ఏమైనా వీడియో ద్వారా లేదా మాకు లేదా అర్థమయ్యే విధంగా మాటల్లోనే దయచేసి ఒక ప్రశ్నకు సమాధానం తెలియజేయండి. ఓకే నాన్న, ఇక్కడ తల్లి గర్భంలో ఏమండి కవలలుగా పుట్టేవాళ్ళు అంటే ఒకరికి మించి సర్వసాధారణంగా ఎప్పుడూ కూడా మెజారిటీ ఒకరే. ఒకే అండం తల్లి నుంచి విడుదలవుతుంది. శుక్రకణాలు కోట్ల సుమ, శుక్రకణాలన్నింటిలో ఆత్మ ఉన్నది కనుక అక్కడ అండం ఒకటి కనుక ఒక దేహం తయారవుతుంది. ఒకవేళ అండాలు ఎక్కువ విడుదలైతే ఏమండి, అసలు యాక్చువల్గా స్త్రీ యొక్క అండాశయంలో కూడా చాలా అండాలు ఉంటాయి. కానీ అండాలన్నీ పరిపక్వం కావు సుమా. అవి పరిపక్వమై ఏ గర ఏదైతే పరిపక్వమైన అండం గర్భద్వారం దగ్గరికి ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు దాన్ని, దాని ద్వారా ప్రయాణం చేసి అక్కడికి వచ్చి నిలిచిని ఎదురు చూస్తుందో శుక్రకణం కోసం. అది ఒకటైతే ఒకరు, అది రెండైతే రెండు, అది 10 అయితే 10. కనుక ఎక్కువ అండాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది నాన్న. అది ఎక్కడో రేర్ కేసెస్ అంటారు దాన్ని, ఎక్సెప్షనల్ కేసెస్ అంటారు. ప్రతి చోట అందరి విషయంలో అన్ని అండాలు విడుదలవు. సర్వసాధారణంగా అత్యంత సహజంగా ప్రతి స్త్రీకి నెలకు ఒక్క అండమే విడుదలవుతుంది. అది సర్వసాధారణం. ఇప్పుడు అందరికీ 5 వేళ్ళు ఉంటాడు, కానీ ఒకరికి కొంత 6 వేళ్ళు ఉంటుందండి. ఇన్ని కోట్ల మందికి 6 వేళ్ళు ఉంటాయా ఒక చేతికి? కాదు, ఎక్కడో అది. అలాగే రేర్ కేసెస్లో జరుగుతుంటాయి. ఇక్కడ కూడా నీవన్నట్లుగా ఎవరో ఒక ఆమె 10 మందిని కన్నాది అంటే, ఇక్కడ 10 అండాలు విడుదలైనప్పుడు శుక్రకణాలు కోట్ల కొలది ఉంటాయి కాబట్టి 10 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ కవలల్లో కూడా ఎలా ఉంటుందంటే ఒకరిని పోరిన కవలలు ఉంటారు, యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న కవలలు. కానీ కొన్ని సందర్భాల్లో కవలల్లో స్త్రీ పురుషులు కూడా పుడతారు. అంటే స్త్రీ వేరు పురుషుడు వేరు పుట్టారంటే అక్కడ ఏంటన్నమాట, 2 అండాలు అని అర్థం. ఇద్దరు ఒకేలా ఉన్నారు అచ్చుగుద్దినట్లుగా అంటే, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే ఒకే అండం శుక్రకణాన్ని కలిసిన తరువాత 2గా విడిపోతుంది. అదే అండి అక్కడ జరిగేది. ఒకే అండం, ఒకే శుక్రకణం, కోట్ల శుక్రకణాలు వస్తాయి, అందులో ఫలదీకరణం చెందడానికి ఒకటి మాత్రమే కలుస్తుంది. అలా కలిసిన తరువాత ఎప్పుడైతే అది పరిపక్వం అయిపోతుందో, అలా పరిపక్వం అయిపోయింది 2గా విడిపోయి అనుకోండి, ఇద్దరు కవలలు ఈక్వల్గా ఉంటారు వాళ్ళు, ఏమండి సమాంతరంగా ఉంటారు, ఒకేలా కనిపించేవాళ్ళుగా మనకుంటారు. అది కవలలు అంటారు. ఇక్కడ యాషావు యాకోబు ఏమండి వారిద్దరు కవలలు అంటే, అవును ఇద్దరు ఉన్నారు తల్లి గర్భంలో, కానీ ఇద్దరు ఒకేలాగా లేరు సుమా. యాషావు వేరేగా ఉన్నాడు, యాకోబు వేరుగా ఉన్నాడు. యాషావు అంతా కూడా రోమాలు కలిగినవాడు, యాకోబు మాత్రం నార్మల్గా ఉన్నవాడు. అంటే ఆమె ఆమె అండంలో ఏం జరిగిందనమాట, కడుపులో ఏం, గర్భాలయంలో ఏం జరిగిందనమాట, 2 అండాలు వచ్చాయి, 2 శుక్రకణాలు కలిసాయి. నీకు అర్థమైందో లేదో రిబకా గర్భంలో. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించవలసింది ఏంటంటే అక్కడ విడుదలయ్యే అండాలను బట్టి ఒకసారి 9 మంది పిల్లలు 10 మంది పిల్లలు కలగొచ్చు. ఓకేనా, దానికి అది కూడా దైవ సంకల్పంలోనే భాగమే. అన్ని అండాలు విడుదలై వచ్చాయి కనుకనే శుక్రకణాలు వచ్చాయి. ఒక్కోసారి అండాలు విడుదలవుతుంటే కొంతమంది స్త్రీలకి కానీ శుక్రకణాలు కలవు.
అది బలహీనంగా ఉండి కృంగిపోయి ఒకళ్ళ నేల జారిపోయినా అప్పుడు కూడా ఎక్కువ అండాలు విడుదలైన విషయమే ఆ స్త్రీకి కానీ ప్రపంచానికి కానీ తెలియదు. ఓకేనా? కనుక అటువంటి జరిగే అవకాశాలు ఉన్నాయి, దానికి మీరు ఆశ్చర్యపడిపోవలసిన అవసరం ఏమీ లేదు. దైవ సంకల్పానుసారంగా ఏదైనా జరుగుతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత ప్రశ్న. పి బాలసుందరం 19 సంవత్సరాలు ఇమ్మిగనూరు కర్నూలు. నా క్వశ్చన్ ఏమిటంటే, చిన్ననాటి నుంచి మా పెద్దవాళ్ళు అనేక భయాలు బాట చూపారు. అవేమిటంటే, కుక్క ఏడిస్తే ఏదో జరుగుతుందని, బల్లి పడితే దోషమని, పిల్లి ఎదురొస్తే నష్టమని ఇలా చాలా చెప్పగారు. ఇలాంటివి మా వాళ్ళు క్రైస్తవులు అయినప్పటికీ వీటిని అనుసరిస్తూ నమ్ముతున్నారు. నేను కూడా ఒకప్పుడు నమ్మాను, కానీ వీటిని ఖండించాను. వాటికి మనకు ఇలాంటి విషయంలో సంబంధం లేదని ఆయన వాక్యం ద్వారా మాకు, అనగా నేటి నామకార్థ క్రైస్తవుల సమాధానం చెప్పండి. ఇట్లు మీ సోదరుడు. ఏనానా, దీనికి సంబంధించి చాలా వివరంగా నేను ఒక పాఠం చెప్పాను. అది దిష్టి తగులుతుందా అని ఒక పాఠం చెప్పాను చాలా సంవత్సరాల క్రితం, ఒక 2-3 ఏళ్ళు కావచ్చు. దిష్టి తగులుతుందా, దీని లింక్ కూడా వీలైతే నాన్న ఈ ప్రశ్న సంబంధించిన వాళ్ళకి లింక్ పెట్టండి. ఓకేనా? నువ్వు అది చూస్తే అప్పుడు నిజంగా ఇవన్నీ నువ్వు అన్న కుక్క, బల్లి, పిల్లి ఏనానా, ఇవన్నీ నీకు అందులో చాలా వివరంగా బైబిల్ ప్రకారంగా రిఫరెన్స్లతో పాటు నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఉంటే ఉండొచ్చు, అదే నెట్లో యూట్యూబ్లో ఉంటే ఉండొచ్చు, మన లింక్స్ పెట్టారు కదా అందులో ఉంటుంది. లేదంటే ఈ ప్రశ్నకు ఎవరైతే అడ్మిన్గా ఉన్నారో, ఆ క్వశ్చన్ ఎవరు చూసుకుంటున్న వాళ్ళు, దయచేసి ఆ దిష్టి తగులుతుందనే పాఠం లింక్ ఈ అబ్బాయికి పంపించండి. అది నువ్వు వినున్నానా, నీకు అర్థమవుతుంది. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోతా. నెక్స్ట్ క్వశ్చన్. పేరు నాని, విజయవాడ నుంచి అడుగుతున్నారు. వయసు 14 ఏళ్ళు. 2వ ప్రశ్న, ఏం ఆర్గాన్ డొనేషన్ చేయవచ్చా డాడీ, ఇది చెప్పినట్టున్నాం. తర్వాత క్వశ్చన్, పి అమూల్య సిరి, విజయవాడ నుంచి అడుగుతుంది, 12 ఏళ్ళు ఆ బిడ్డకి. క్వశ్చన్ ఏంటంటే, 2వ క్రీస్తు రాకడలో ఏం జరుగుతుంది డాడీ? ఈ క్వశ్చన్కి మీరు డౌట్ క్లియర్ చేస్తారనుకుంటున్నాను డాడీ. ఏమ్మా, 2వ రాకడ కోసం ఎందుకు తల్లి నీకు ఇంత తొందర? 2వ రాకడలో ఏం జరుగుతుందమ్మా? బైబిల్ చదవలేదా నువ్వు? 2వ రాకడలో యేసుప్రభు వారు వచ్చినప్పుడు భూమి మీద కృత్యాలన్నీ కాలిపోతాయి. భూమి మీద ఉన్న సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. మంచివాళ్ళేమో దేవునితో ఉండడం కోసం యేసుప్రభు వారు మేఘాల మీద తీసుకువెళతాడు. చెడ్డవాళ్ళందరినీ కూడా భూమి మీద వేరు చేసి వాళ్ళందరినీ నిత్యాగ్ని దండానికి పంపుతాడు. ఇక పంచభూతాలు, ఈ విశ్వం అంతా కూడా మండిపోతుంది, అగ్నితో కాలిపోతుంది. ఇదే తల్లి 2వ రాకడలో జరిగేది. ఓకేనా? అంతేరా, ఇంకంతకుమించి ఏం జరగదు. కానీ 2వ రాకడ ముందు నువ్వు మాత్రం దేవుని కోసం భయంగా, భక్తిగా పెరగాలి. ఓకేనా? దేవుని కోసం మంచి వాక్యాలు నేర్చుకోవాలి ఇప్పటి నుంచే. అనేక మంది నరకానికి వెళ్లకుండా మంచి మాటలు చెప్పే బిడ్డగా నువ్వు ఎదగాలి. ఓకే తల్లి అమూల్య, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్న, జూదం అంటే ఒకదానికి పెట్టుబడి పెట్టి అది వస్తే డబ్బులు రెట్టింపు వస్తాయి, అది రాకపోతే ఉన్న డబ్బులు పోతాయి. స్టాక్ మార్కెటింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కూడా అదే జరుగుతుంది. బిట్కాయిన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కూడా ఇదే జరుగుతుంది. ఇంతకీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా? గవర్నమెంట్ సమ్మతించినా సరే బైబిల్ సమ్మతిస్తుందా లేదా అనేది నా ప్రశ్న అనియ. బైబిల్ ప్రకారంగా మీరు మాత్రమే కరెక్ట్ అయిన సమాధానం ఇస్తారని బైబిల్ ప్రశ్నోత్తరాల తరగతి ముందు ఎదురు చూస్తూ ఉంటానన్నయ్య. అడుగుతుందోవారు నవీన్ జోనతన్, 23, విశాఖపట్నం. ఇక్కడ ఏంటంటే, స్టాక్ మార్కెటింగ్లో డబ్బులు పెట్టడం, పెట్టుబడి పెట్టడం, చూడండి, జోదం అనేది వేరు. ఇప్పుడు జోదం అనేది వేరు. ఈ కంపెనీస్ అనేవి ఏంటంటే, వాళ్ళు షేర్స్ విడుదల చేస్తారు ప్రజల దగ్గర నుంచి. వాళ్ళు షేర్స్ వాళ్ళు అమ్ముతారు ప్రజలకి. అంటే ఒక షేర్ వాల్యూ కొన్ని సందర్భాలు 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. అంటే ఈరోజు ఒక 5 రూపాయలు పెట్టిన కొన్న షేర్ ఒక సంవత్సరం తర్వాత 100 రూపాయలు అయిపోవచ్చు. అప్పుడు ఎంత, ఎన్ని షేర్లు కొంటే అన్ని రెట్లు మీకు ఎక్కువ. అంటే 5 రూపాయలకి 100 రూపాయలు మీకు వచ్చింది అంటే 95 రూపాయలు లాభమే కదా. మీ 5 రూపాయలకి 5 రూపాయలు కాకుండా 5 రూపాయలకి 95 రూపాయలు, 100 రూపాయలు వచ్చిందంటే 95 రూపీస్ మీరు లాభంలో ఉన్నారు, అదే ఒక షేర్కి. ఇలా కొన్ని 100,000 షేర్లు కూడా కొనేవాళ్ళు ఉంటారండి. అయితే అది కంపెనీని బట్టి ఆధారపడి ఉండదు. కంపెనీ దివాలా తీసింది అనుకోండి, మార్కెట్ సరిగ్గా లేదనుకోండి, వ్యాపారం సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ వాల్యూ బట్టి షేర్ విలువ కూడా పడిపోతుంది. అలాంటప్పుడు మీరు నష్టపోవచ్చు. ఇది జోదం మాత్రం కాదు సుమా, జోదం అనుకోకండి. కనుక ఒక కంపెనీ, ఒక రిలయన్స్ కంపెనీ ఉంది, ఒక మెడిసిన్ సంబంధించిన కంపెనీస్ చాలా ఉన్నాయి, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, అలాగే మైక్రోసాఫ్ట్ సంబంధించిన అనేక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ తాలూకు షేర్స్ ఇప్పటికీ కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి, ఎవరైనా కొనుక్కోవచ్చు. మీ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఆ కంపెనీ షేర్లు మీరు 100 కొంటారు, 10 కొంటారు, మీరు కొనిన దాన్ని బట్టే మీకు. ఏమండి, షేర్స్ వేరు, డిబెంచర్స్ వేరు అని ఉంటుంది. మళ్ళా ఇందులో ఈ తేడా కూడా మనం గమనించాలి. అయితే
మీకు అనుకున్న దానికి షేర్ వాల్యూ ఎక్కువ వచ్చేటప్పుడు మాత్రం మీరు చాలా ఆనందపడతారు. అయితే ఆ కంపెనీ లాభాలు గడించాలి. ఇప్పుడు ఈ మధ్యన ఈ కరోనా కాలంలోనే గత 2-3 సంవత్సరాలుగా టోటల్గా షేర్ వాల్యూ అంతా కూడా పడిపోయింది. ఎందుకంటే మార్కెటింగ్ జరగలేదు, డబ్బులు రీసైకిల్ జరగాలి కదండి, ప్రజలు రావాలి కొనాలి, ఎక్కడ పనులు లేవు, ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కనుక అన్ని స్తంభించిపోవటం వలన టోటల్గా నష్టాల్లోనికి వెళ్ళిపోయింది స్టాక్ మార్కెట్ అంతా. కనుక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అనేది జోదం మాత్రం కాదు సుమా, జోదం అంటే అది వేరు. జోదం అంటే ఒక తప్పుడు ఆట, ఒక ప్యాకాట్ ఉందనుకోండి, ఏమండి ఆట కోసం డబ్బుని నువ్వు పెట్టుబడిగా పెట్టడం జోదం ఆడి. అంటే ఆ జోదం అనేది అది చాలా తప్పుడు ప్రక్రియ. అంటే అది నేను ఒక వ్యసనంగా బానిసగా చేసి ఏమంటే దానికోసం అన్నిటిని అమ్మేసుకున్న వాళ్ళు ఉన్నారండి ప్యాకాట్ కోసం. ఎందుకు ఈరోజు ప్యాకాట్ బ్యాన్ చేసింది ప్రభుత్వం? ఏమంటే కొన్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది ప్యాకాట్ కావచ్చు, లేదంటే కోడి పందాల ఆట కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాన్ చేసింది. కారణం ఏంటంటే మనుషులు వ్యసనం, ఉన్నదంతా అమ్మేసుకుంటున్నారు. చివరికి భార్య పిల్లలు కూడా అవసరమైతే తాకట్టు పెట్టేస్తారు. అంటే పెట్టుకునే వాళ్ళు ఉండాలి కానీ భార్యను కూడా తాకట్టు పెట్టేస్తారు, వాడు ఇంటిని కూడా తాకట్టు పెట్టేస్తారు. అంటే భవిష్యత్తుతో వాడికి సంబంధం లేదు. ఎంత నీచానికి దౌర్భాగ్యానికి పరిస్థితికి దిగజారిపోయే పరిణామాలు మనుషులలో ఉన్నాయి కాబట్టి వాటిని ప్రభుత్వం కూడా అడ్డగించింది. కనుక ఏదైనా సంపాదన న్యాయపరంగా ఉండాలి, అంటే బోగస్ పని కాకూడదు. ఏమండి అంటే బోగస్ పని అంటే ఒకరిని మోసం చేసి ఒకరిని ముంచేసి. ఏమండి చాలా ఫ్రాడ్ కంపెనీలు ఉంటాయి. ఫ్రాడ్ కంపెనీలు అంటే ఉత్తిదే, వాళ్ళ కంపెనీ లేదు ఏమీ లేదు కానీ షేర్లు విడుదల చేసేస్తారు, డబ్బులు షేర్లు అమ్మేసుకుంటారు, డబ్బులు తీసిన తర్వాత కంపెనీ దివాలా తీసేస్తుంది. ఏమండి ఈ మధ్యన ఏదో చిట్ ఫండ్ కంపెనీ అనేది మీకు తెలుసు కదండి, చాలా పెద్ద చిట్ ఫండ్ కంపెనీ, అగ్రిగోల్డ్ చిట్ ఫండ్ కంపెనీ దివాలా తీసేసింది, కోట్ల రూపాయల నష్టం వచ్చేసింది, వాడు ఏమో పారిపోయాడు. ఏమండి అప్పుడు వెంటనే ప్రభుత్వం కలుగు చేసుకొని వాళ్ళకి ఎవరెవరైతే అందులో డబ్బులు కట్టారో అగ్రిగోల్డ్ వాళ్ళందరికీ కూడా తిరిగి డబ్బులు చేరవేసే ప్రక్రియ కోర్టు ద్వారా ఇప్పుడంతా జరుగుతుంది. ఏమండి అలాగే బ్యాంకులు దివాలా తీసి పారిపోయిన మాల్యా లాంటి వాళ్ళు, ఏమండి నీరవ్ మోడీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మోసం చేసిపోయేవాళ్ళు వాళ్ళు, తప్పుడు పత్రాలు చూపించి, తప్పుడు సమాచారాన్ని చూపించి. ఒకప్పుడు హర్షద్ మెహతాని మీరు వినే ఉంటారు, ఏమండి ఇంచుమించు 90s టైంలో చాలా పెద్ద స్కామ్ చేశాడండి వాడు, బ్యాంక్ స్కామ్, ఇదిగోండి ఇటువంటి సాఫ్ట్వేరు, క్షమించండి ఏమంటుందని స్టాక్ మార్కెటింగ్ స్కామ్ వాడు చేశాడు హర్షద్ మేత కాంగ్రెస్ హయాంలో. కోట్లానుకోట్ల రూపాయలు గడించాడు కానీ చివరకు జైలుపోలే, ఇప్పుడు జైల్లో చచ్చిపోయాడు. అంటే ఇదంతా వక్ర మార్గం. మోసగించి సంపాదించకండి, న్యాయబద్ధంగా దేనినైనా సంపాదించండి. న్యాయమైన దానికి దేనికోసం కష్టపడి పెట్టండి పెట్టుబడి. ఇప్పుడు ఆయుధాలు తయారు చేస్తున్నాడు, మేము బాంబులు తయారు చేస్తాం, గన్నలు తయారు చేస్తాం అన్న దాన్ని మీరు మీ షేర్లో ఒకవేళ ఎవడైనా నమ్మితే దానికి మీరు పెట్టుబడి పెడతారు చెప్పండి. ఏమంటే మనుషులు పీకలు కోస్తున్నామండి అంటే అలాంటి వ్యాపారం ఏమైనా ఉంటే అందులో మీరు డబ్బులు పెట్టుబడిగా పెడతారు చెప్పండి. లాభాలు వస్తున్నాయని కాదండి, ఎందుకంటే ఈ మధ్యన బాగా లాభాలు వచ్చేది ఏంటో తెలుసండి, డ్రగ్స్ వ్యాపారం. అవునండి దందా, డ్రగ్స్ దందా. ఈ మధ్యన నిన్న ఒక 2-3 రోజుల క్రితం హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 20 కోట్ల ఏమంట దాన్ని ఈ మత్తు మందులతో పట్టుబడ్డారు, కోట్లండి. ఎందుకంటే హైదరాబాదు ఎందుకు పట్టుబడ్డారు, ఎందుకంటే అది ఒక పెద్ద కేంద్రం, అది అక్కడ చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, అక్కడ చాలామంది గేమ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇక బాగా డబ్బులు ఉన్నవాళ్ళు హై క్లాస్లో బ్రతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కావాలి కదా బ్లాక్ మార్కెట్. కనుక అలాంటి దందాల్లో ఒకళ్ళు మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, డబ్బులు వస్తాయండి వక్రంగా తొందరగా వచ్చేది, 10 రూపాయలు పెడితే 1 లక్ష రూపాయలు వస్తుందండి, వద్దండి. అటువంటి మోసపూరితమైన పనుల్లో ఎప్పుడు మీ ధనాన్ని పెట్టుబడి పెట్టకండి. న్యాయవంతమైన బ్యాంకులు ఉన్నాయండి, బ్యాంకు వడ్డీ న్యాయమైన వడ్డీ అంతేనా నిర్ణయించేది. కనుక అలాంటి వాటిలో మీరు పెట్టుబడి పెట్టండి. అందుకే యేసుప్రభు వారు కూడా ఒక్కొక్క ఉపమానాన్ని చెబుతూ తలాంతల విషయంలో ఉపమానం చెప్పి, ఒరే నీకు 5 ఇచ్చానరా, నీకు 2 ఇచ్చానరా, వీడికి 1 ఇచ్చానరా అని చెప్పి, ఏమండి 5కి 5, 2కి 2 సంపాదించిన వాడు వదిలేసి 1 సంపాదించిన వాడి దగ్గరికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏరా నీకు ఇచ్చిన తలాంతిని ఏం చేసావంటే వాడు అంటాడు, నువ్వు విత్తన చోటను కోయేవాడు అని నాకు తెలుసు, అందుకని నేను పాతి పెట్టేశాను అంటాడు. అప్పుడు దేవుడు వాడిని చూసి ఒక మాట అంటాడండి, ఏమంటాడు తెలుసా, మత్తయి రాసిన సువార్త చూడండి ఒకసారి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 25వ అధ్యాయం 26-27 వచనాలు. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, ఒరే సోమరుడైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట కోయివాడినా, చలని చోట పంటను కూర్చుకుని వాడిని నువ్వు అనుకుంటున్నావా, నువ్వు ఎరుగుదువా? అలాగనుకుంటే నా సొమ్ము కదరా, నీకు ఇచ్చిన తలాంత నాది, పెట్టుబడి పెట్టమని నేను ఇచ్చాను, నువ్వు ఉపయోగించి దాన్ని డబుల్ చేస్తావని,
నీకు ఒక తలాంతు ఇస్తే కనీసం రెండైనా సంపాదించక వాడు చూడు రెండుకు రెండు సంపాదించాడు వాడు చూడు ఐదుకు ఐదు సంపాదించాడు అట్లయితే నీవు నా సొమ్ము షావుకారుల దగ్గర ఉంచాలి షావుకారు దగ్గరికి ఎంత ఉంచమంటున్నాడు నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందని కదా నీకు ఇచ్చి అనవసరంగా నిష్ప్రయోజనం అయిపోయింది కదా ఆ షావుకారుల దగ్గర పెడితే వాడు ఏదో వ్యాపారం చేసి కనీసం నా రూపాయికి ఒక రూపాయి కలిపే లేదా అర్ధ రూపాయి పావలా కలిపేనే వాడు ఇస్తాడు ఈరోజు బ్యాంకులు చేసే పనదే కదండి అలాగే కంపెనీస్ చేసే పనేదేనండి మనుషుల దగ్గర ప్రజల దగ్గర షేర్స్ కొని అది పెట్టుబడి పెడుతుంది పెట్టుబడి వచ్చిన లాభాల్లో ప్రజలకు ఆ షేర్లకు డబ్బులు ఇస్తారు అది న్యాయబద్ధమైన సొమ్ము ఏమండి కనుక ఈ బ్లాక్ మార్కెట్ బ్లాక్ దందా ఇవన్నీ ఉంటాయి అలాంటి వాటిలో మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి న్యాయపరమైనది అది బిట్కాయిన్ కావచ్చు లేదా స్టాక్ మార్కెట్ కావచ్చు ఏమండి ఇంకేదైనా సరే దాన్ని మీరు చేయండి తప్పులేదు ఆ విధంగా మీరు చేసి మీరు న్యాయంగా ధనాన్ని గడించొచ్చు ఇప్పుడు బ్యాంకులో ఒకరి దగ్గర 10 లక్షలు ఉందనుకోండి ఆ 10 లక్షలు బ్యాంకులోని ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటాడండి దానివల్ల నెలకి అతనికి ఎంత తక్కువ వేసుకున్నా ఒక 5000 6000 అనేది రుణ రూపంలో వస్తుంది ఇంట్రెస్ట్ రూపంలో ఆ ఇంట్రెస్ట్ దేనికో దానికి పనిచేస్తుంది కదా అటు 10 లక్షలు నీకు ఉంటాయి నీ బ్యాంకులో అలాగే దాని మీద వచ్చే వడ్డీ కూడా నీకు ఉంటుంది నువ్వు కష్టపడాల్సిన పని లేదు కూర్చొని సంతకం పెట్టి ఒక 6000 రూపాయలు తీసుకోవచ్చు 10 లక్షలు నువ్వు బ్యాంకులో డిపాజిట్ చేస్తే అంటే ఇది న్యాయపరమైన సొమ్మే కదా కాబట్టి అలాంటి వాటి విషయంలో న్యాయపరమైన వాటి విషయంలో మీరు మీ డబ్బును ఇన్వెస్ట్ చేయొచ్చు తప్పు లేదు అంతేగాని మోసగించి ఆటలాడి జోదం అల్లరి ఎందుకంటే ఆటపాటలన్నింటిలో కూడా ఈ మోసపూరితమైన ఆటలు ఇప్పుడు చూసారా ఈ బెట్టింగ్లు అంటే చూసారా వాడెవడో బ్యాట్తో బాల్ని కొడితే దాన్ని ఈ బ్యాట్కి ఆరు కొడతాడా అవుట్ అవుతాడా నాలుగు కొడతాడా దాని మీద బెట్టింగ్లు ఏంటండి అంటే ఇది జోదం అంటారు దాన్ని దానిని జోదం ఏం జరుగుతుందో తెలియకుండా డబ్బులు పెట్టుబడి పెడుతున్నారే అది జోదం అది తప్పు దానివల్ల దివాలా తీస్తారు మీరు మీ కుటుంబాలు పాడైపోతాయి అలా మీరు కాకుండా ఒక న్యాయబద్ధమైన దాంట్లో తప్పనిసరిగా మీరు పెట్టుబడి పెట్టి న్యాయపరంగా మీరు సంపాదించి మీకోసం ఖర్చు పెట్టుకోండి దేవుని కోసం ఖర్చు పెట్టండి అలాగే అలాంటివంటిది మీరు దేవుడి కోసం ఇచ్చినా పర్లేదు కానీ తప్పుడు జోదాలలో లేదంటే తప్పుడు విధానాలలో డబ్బు సంపాదించి అది దేవునికి మాత్రం ఎప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి అది హేయకరమైనది ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఓకే అండి టైం అయిపోయింది చాలా ప్రశ్నలు ఉన్నాయి నెక్స్ట్ వీక్ కలుసుకుందాం ప్రశ్నలన్నిటికీ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి దేవ నీ పిల్లల్లోని అనేక సంశయాలను సందేహాలను తండ్రి మీ వాక్యంలో నుంచి మాకు నేర్పించారు తీర్చారు ప్రతి ప్రశ్నలోనూ ఉన్న మరి సందేహాన్ని నివృత్తి చేస్తూ సందేశాన్ని మీరు అందించినందుకు మీకు ధన్యవాదాలు మీకు ఇష్టలుగా వాక్య ప్రకారంగా మేము ఎల్లప్పుడూ జీవించగలుగుటకు సహాయం దయచేయవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి